find out this one. Then you find out cheyandi. Yes, A, B, C. For this grammar, find the first. Follow ledhi man inka follow da raadhe concept. First function is chestam present. Try chestunara. నేను అన్మ్యూట్ చేస్తున్నాను అందరిని. ఐఎమ్ అన్మ్యూటింగ్. ప్లీజ్ అవసరమైన వాళ్ళు మాత్రం మాట్లాడండి, మిగతా వాళ్ళు మాట్లాడుతుంది. ఎందుకంటే చాట్ బాక్స్ లోపల మీరు నాకు రిప్లై ఇవ్వాలన్నా ఇబ్బంది, టైం వేస్ట్ ఇబ్బంది మీకు. సో ఐఎమ్ అన్మ్యూటింగ్ ఎవ్రీ వన్. అవసరమైన వాళ్ళు మాత్రం మాట్లాడండి, కాకపోతే ప్లీజ్ డోంట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా అవసరమైన వాళ్ళు మాత్రం మాట్లాడండి అండి. ఎక్కడన్నారు? ఏంది గోళ ప్లీజ్ మాట్లాడద్దు. రావలేదండి, అన్మ్యూట్ చేస్తే అసలు ఎవరు పట్టించుకోవట్లా, నాయిస్ చాలా ఎక్కువగా ఉంది. సే నేను ఇక్కడ ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నేను బీకి సీకి అనుకుంటా అండి. ఫస్ట్ నేనైతే అవి ఇండిపెండెంట్, వేరే వాటి మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి. వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ బి? ఫస్ట్ ఆఫ్ బి ఏమొచ్చింది మనకి? జీ కామా ఎప్సిలాన్. అలాగే ఫస్ట్ ఆఫ్ సి ఏమంత వస్తుంది? హెచ్ కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు హెచ్ కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఈ రెండు కనుక్కుందాం అండి, ఎందుకంటే ఈ రెండు పూర్తిగా ఇండిపెండెంట్, దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అదర్ నాన్ టెర్మినల్స్. క్లియర్? ఓకే, కంప్లీట్ చేసిన వాళ్ళు వెయిట్ చేయండి అండి, మీ ఆన్సర్స్ చెక్ చేసుకుందరు కానీ. ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి, కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి కొంచెం ఆగండి, వెయిట్ చేయండి, ఆన్సర్ చెక్ చేసుకుందని. ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జి ఎప్సిలాన్, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా ఎప్సిలాన్. ఫస్ట్ ఇలా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ నాన్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనుక్కోండి అండి, సో దట్ హ్యాపీ, మనకు ఆ వర్క్ ఫాస్ట్ అయింది. నెక్స్ట్ ఎస్ వచ్చేసి ఏపీసీ మీద డిపెండ్ అవుతుంది. మన దగ్గర బీకి సికి ఆన్సర్ ఉంది కానీ ఇంకా ఏకి ఆన్సర్ లేదు. సో నేను ఫస్ట్ నెక్స్ట్ ఏ కనుక్కుంటా అండి, అంటే ఇలా ఇదే ఆర్డర్ లో ఫాలో అవ్వలేదు, ఈజీనెస్ కోసం చెప్తున్నాను. అలా అని చెప్పేసి ఇదే ఆర్డర్ లో కనుక్కోవాలని రూల్ ఏం లేదు, మీరు ఎలా చేసినా అదే ఆన్సర్ వచ్చింది. డిఏ స్లాష్ బిసి, ఫస్ట్ డిఏ అండి, ఏఎం ప్లస్ డిఏ. దీనికి ఆన్సర్ ఏం వస్తుంది? ఏఎం ప్లస్ డిఏకి ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు డి వచ్చుద్ది. ఇది వై వన్, ఇది వై టూ అనుకుంటే యువర్ ఆన్సర్ విల్ బి డి. సెకండ్ పార్ట్ ఉందండి, బీసీ పార్ట్ ఉంది. ఏ ఎంప్లాయిస్ బీసీ, ఏ ఎంప్లాయిస్ బి వై వన్, సి వై టూ. అయితే ఇక్కడ వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ బి? ఫస్ట్ ఆఫ్ బి జీ కామా ఎప్సిలాన్, ఎప్సిలాన్ ఉంది దీంట్లో. సో యువర్ ఆన్సర్ విల్ బి ఫస్ట్ ఆఫ్ బి మైనస్ ఎప్సిలాన్ ఫస్ట్ ఆఫ్ సి. ఫస్ట్ ఆఫ్ సి ఎవరు? హెచ్ కామా ఎప్సిలాన్. సో అవర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి జి హెచ్ ఎప్సిలాన్. ఏ అయిపోయిందండి, ఇప్పుడు ఎస్ గ్రాండ్ ఇంకా కమ్ టు ఎస్. ఎస్ పార్ట్కి వచ్చేసేయండి. చేస్తున్నారా రిమైనింగ్ వాళ్ళు? ఏదైనా క్వశ్చన్ అయినప్పుడు ఆ చాట్ బాక్స్ లో ఎస్ నోనో టైప్ చేయండి అండి, సో దట్ ఐ విల్ బి హ్యాపీ. మీరు చేస్తున్నారా, కాము కూర్చుంటున్నారా, చూస్తున్నారా లేదా, ఐ డోంట్ నో. మరి గోడ రోబోలా చెప్పుకుంటూ పోలేం కదండి, ఫాలో అవుతున్నారా లేదా తెలియకుండా, అర్థమైందా కాలేదా తెలియకుండా. నౌ సి ఎస్ఎం ప్లస్ ఏబిసి, ఇకపోతే ఎస్ఎం ప్లస్
ఫస్ట్ ఏసీబీ తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, వై వన్ వై టూ వై త్రీ అవుతుందండి. జాగ్రత్త చేయండి, ఇక్కడ మూడు ఉన్నాయి, ఏసీబీ వై వన్ వై టూ వై త్రీ. వై వన్ లో ఎఫ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది, ఫాలో ఆఫ్ ఏ మనకి ఎప్సిలాన్ ఉందా, ఫాలో ఆఫ్ ఏ లో ఫాలో ఆఫ్ ఏ లో ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్ములా అప్లై అవ్వదు. నాకు అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఎఫ్ ఆఫ్ సిబి. ఇక్కడ సి ఒకటే ఉంటే దానికి ఎఫ్ ఆఫ్ సి రాసిన వాళ్ళం, మళ్ళీ సిబి ఉంది కాబట్టి దీనికి కూడా మళ్ళీ సేమ్ రూల్ అప్లై చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఎఫ్ ఆఫ్ బి అండి. ఇది దీనికి వచ్చే ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఏమైతే అప్పుడు, డి కామా డి కామా హెచ్ కామా జి కామా ఎప్సిలాన్, ఇది ఫస్ట్ పార్ట్ కి వచ్చే ఆన్సర్ అండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇది ఎఫ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు క్లియర్ అండి. ఎఫ్ ఆఫ్ ఎస్ కి ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఇది, దీనికి ఏసీపీ తీసుకుంటే. నెక్స్ట్ సిబిబి తీసుకుంటే సెకండ్ రూల్ తీసుకోండి, సేమ్ ప్రాబ్లం, ఎస్ ఎంప్లాయిస్ సిబిబి వై వన్ వై టూ వై త్రీ. వై వన్ లో ఎప్సిలాన్ ఉంది కాబట్టి సి మైనస్ ఎప్సిలాన్ హెచ్ వన్ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ పి అంటే బి కామా ఎప్సిలాన్ వచ్చింది సెకండ్ పార్ట్ లో. బి కామా ఎప్సిలాన్ బి కామా ఎప్సిలాన్ థర్డ్ పార్ట్ బి కామా ఏ తీసుకుంటే ఎస్ ఎంప్లైస్ బిఏ. ఇక్కడ ఏమొస్తే అప్పుడు జి కామా ఏ వచ్చింది. ఇక్కడ ఈ మూడు కలపండి, ఈ మూడు కలిపి ఆన్సర్ రాస్తే అది మనకు ఆన్సర్ అవుతుంది. యువర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి లైక్ దిస్. ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ ఆన్సర్ ని. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ సి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ బి, ఇది ఫస్ట్ దానికి ఈ పార్ట్ అండి యూనియన్. సెకండ్ దానికి ఇది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఏ. ఓకే, ఇందులో ఏదో మిస్ అయింది, నేను టైపింగ్ లో కొంత మిస్ చేసినట్టున్నాండి. ఫైనల్ ఆన్సర్ అందరికి ఇది వచ్చిందండి. ఫైనల్ ఆన్సర్ సి ఎస్ విడిగా ఇప్పుడు ఏ వచ్చిందండి అందరికి, ఎస్ డిస్కస్ చేద్దామండి. ఏ ఓకే అందరికి, అదే నేను టైపింగ్ లో మిస్టేక్ అండి, మిస్ చేశాను సిబిపిని డిస్కస్ చేద్దాం. ఏ అందరికి వచ్చిందండి రిమైనింగ్ ఆల్ ఏకి టీజీహెచ్ ఎప్సిలాన్ ఏ ఓకేనా, ఈజ్ ఇట్ ఓకే ద ఫస్ట్ ఆఫ్ ఏ. బికి సికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఇది పెద్ద ప్రాబ్లం లేదు ఎవరికి. ఏ ఓకే, ఎస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదండి మీకు, విడివిడిగా రాద్దామండి, తర్వాత కంబైన్ చేస్తున్నాం. ఎస్ ఫస్ట్ ఏం చేస్తా అంటే వి విల్ రైట్ సపరేట్లీ దెన్ వి విల్ కంబైన్. మనకి ఎంఎస్ వాడు తీసుకుంటామండి. ఫస్ట్ ఎస్ ఎంప్లాయిస్ ఏసీబి, ఏసీబి అండి మనకు వై వన్ ఏ కాబట్టి వాట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఏ. ఫస్ట్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి, ఫస్ట్ ఆఫ్ ఏ డిజీహెచ్ కామా ఎప్సిలాన్.
ఏ కామ జే కామ హెచ్ కామ ఎప్సిలాన్ ఈ అనుకుందాం కాసేపు. వి మేక్ ఇట్ ఎ స్మాల్ ఈ. ఫస్ట్ హాఫ్ ఏ లో ఎప్సిలాన్ ఉందండి, క్లియర్లీ ఫస్ట్ హాఫ్ ఏ హ్యాస్ ఎప్సిలాన్. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ హాఫ్ ఏ తీసుకోలేము. ఫస్ట్ హాఫ్ ఏ, ఫస్ట్ హాఫ్ ఏ లో ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ యూనియన్ ఫస్ట్ హాఫ్ సిబి ఫస్ట్. ఇది క్లియర్ అండి? ఫస్ట్ హాఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు మన ఫార్ములా ఇలా మారిపోయింది, ఫస్ట్ హాఫ్ ఏసీబి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫస్ట్ హాఫ్ సిబి అండి, ఎందుకంటే ఏలో ఎప్సిలాన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ ఏమవుతుంది? ఫస్ట్ హాఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ ఏమైంది? ఫస్ట్ హాఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ ఇది యూనియన్ ఫస్ట్ హాఫ్ సిబి కావాలి. మళ్ళీ సిబికి సేమ్ రూల్ అప్లై చేయండి అండి, అప్లై సేమ్ రూల్. ఫస్ట్ హాఫ్ సిబి వై వన్ వై టూ అనుకోండి, సిబికి దీనికి ఏమవుతుంది? ఇప్పుడు ఇట్ ఈక్వల్ టు డి కామ జీ కామ హెచ్ యూనియన్ ఫస్ట్ హాఫ్ సిబి అనగానే ఏమవుతుంది? ఫస్ట్ హాఫ్ సి, ఫస్ట్ హాఫ్ సి, ఫస్ట్ హాఫ్ సి లో ఎప్సిలాన్ ఉందా లేదా? ఫస్ట్ హాఫ్ సి లో ఎప్సిలాన్ ఉంది క్లియర్ గా. మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫస్ట్ హాఫ్ బి. క్లియర్ అండి? ఫస్ట్ హాఫ్ సి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫస్ట్ హాఫ్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది, డి కామ జి కామ హెచ్ యూనియన్ వాట్ ఈస్ ఫస్ట్ హాఫ్ సి ఎంత వస్తుంది మనకి? వాట్ ఈస్ ఫస్ట్ హాఫ్ సి? ఫస్ట్ హాఫ్ సి ఎంత వచ్చింది? హెచ్ కామ ఎప్సిలాన్ అంట. ఫస్ట్ హాఫ్ సి ఇది కూడా హెచ్ కామ ఎప్సిలాన్, ఎప్సిలాన్ తీసేస్తే ఫస్ట్ హాఫ్ సి లో మిగిలింది ఎవరు? ఓన్లీ హెచ్, హెచ్ యూనియన్ వాట్ ఈస్ ఫస్ట్ హాఫ్ బి? ఫస్ట్ హాఫ్ బి ఎంత? జి కామ ఎప్సిలాన్, జి కామ ఎప్సిలాన్. ఇది మొత్తాన్ని యూనియన్ చేయండి. ఇప్పుడు మనకు ఫైనల్ గా ఎంత వస్తుంది? ఈ టోటల్ యూనియన్ చేస్తే డి జి హెచ్ కామ ఎప్సిలాన్, డిజి హెచ్ కామ ఎప్సిలాన్. ఇది ఫస్ట్ పార్ట్ కి అండి ఆన్సర్. సిజి ఎస్ఈజ్ ఈక్వల్ టు ఏసీబికి ఇంతవరకు క్లియర్ అందరికి? ఇది క్లియర్ అబౌట్ దిస్ వన్. ఇంకా సెకండ్ పార్ట్ ఉందండి, సిబిబి ఉంది. ఇది ఓకేనండి గైస్? ఇంకా ఇంకో ఎక్కడితో అయిపోలేదు, దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఎస్ ఎంప్లాయిస్ సి స్మాల్ బి క్యాపిటల్ బి సిబిబి ఉందండి. దీన్ని కూడా మనం ఏమనుకోవచ్చు, మళ్ళీ వై వన్ వై టూ వై త్రీ. వీ కెన్ టేక్ ఇట్ యాజ్ వై వన్ వై టూ వై త్రీ. అంటే ఫస్ట్ హాఫ్ సి, ఫస్ట్ హాఫ్ సి లో ఎప్సిలాన్ ఉందా లేదా? క్లియర్ గా ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ సి మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫస్ట్ హాఫ్ స్మాల్ బి క్యాపిటల్ బి. ఫస్ట్ హాఫ్ సి మైనస్ ఎప్సిలాన్ ఎంత మనకి? వాట్ ఈస్ ఫస్ట్ హాఫ్ సి? హెచ్ కామ ఎప్సిలాన్ కాబట్టి ఓన్లీ హెచ్. ఫస్ట్ హాఫ్ సి మైనస్ ఎప్సిలాన్ హెచ్ యూనియన్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బిబి అండి మనకు అనుకోవాల్సిందంటే ఫస్ట్ హాఫ్ బి కామ బి. దీని వై వన్ వై టూ అనుకోండి, వై వన్ వై టూ అయితే ఫస్ట్ హాఫ్ వై వన్ ఎంత?
ఈ పార్ట్ కనుక్కోవాలండి, హైలైట్ చేసిన పార్ట్ ఫస్ట్ హాఫ్ వై వన్ ఎంత బి, ఇందులో ఎప్సిలాన్ ఉందా? ఇస్ దర్ ఎప్సిలాన్ ఇన్ దిస్ వన్? ఇందులో ఎప్సిలాన్ లేదు కాబట్టి డైరెక్ట్లీ వి విల్ టేక్ ఇట్ యాస్ బి. ఫస్ట్ హాఫ్ బిబి లో ఎప్సిలాన్, వై వన్ లో ఎప్సిలాన్ లేదు కాబట్టి బి తీసుకున్నాం అండి. సో సెకండ్ రూల్ కి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది ఫర్ ద సెకండ్ రూల్? హెచ్ కామా బి, విఆర్ గెట్టింగ్ హెచ్ కామా బి ఫర్ ద సెకండ్ రూల్. ఇది క్లియర్ అండి? ఎస్ఎం ప్లస్ సిబిబికి హెచ్ కామా బి ఆన్సర్ వచ్చింది. ఒకేసారి రాయకుండా మీకు కావాలంటే ఇంకొంచెం డీటెయిల్ గా రాస్తా అండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ హాఫ్ బి డైరెక్ట్ గా ఫస్ట్ హాఫ్ బినే తీసుకుంటున్నాను, ఇంకా మైనస్ ఎప్సిలాన్ చేయాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే ఇందులో ఎప్సిలాన్ లేదు కాబట్టి. సో సెకండ్ అండి, ఇక్కడతో అయిపోలేదు, మనకి ఇంకొక రూల్ ఏదో ఉంది, బిఏ ఇంకొక రూల్ ఉందండి. బిఏ ఇస్ దేర్, బిఏనే కదా. ఓకే, ఎస్ ఎంప్లైస్ బిఏ, మళ్ళీ యాస్టీస్ గా నేను దీన్ని వై వన్ వై టూ అనుకున్నాను, దీన్ని నేను వై వన్ వై టూ అనుకుంటే మళ్ళీ ఏమవుతుంది? ఫస్ట్ హాఫ్ బి ఫస్ట్ హాఫ్ ఎప్సిలాన్ ఉందా లేదా? ఎప్సిలాన్ ఉందండి జి, మైనస్ ఎప్సిలాన్ యూనియన్ ఫస్ట్ హాఫ్ ఏ, ఫస్ట్ హాఫ్ ఏ అర్థమవుతుందండి. సో ఫస్ట్ హాఫ్ బి మైనస్ ఎప్సిలాన్ ఎంత? ఫస్ట్ హాఫ్ బి మైనస్ ఎప్సిలాన్ అంటే జి యూనియన్ ఫస్ట్ హాఫ్ ఏ ఎంత? ఏనే. సో ఫైనల్లీ ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? జి కామా ఏ. సో థర్డ్ రూల్ కి జి కామా ఏ, సెకండ్ రూల్ కి బి కామా హెచ్, ఫస్ట్ రూల్ కి డిజి హెచ్ఈ, ఈ మూడింటిని మెర్జ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? ఇక్కడ హెచ్ఈబి ఏజి, ఆల్రెడీ హెచ్ ఉంది జి ఉంది, ఇంకా యాడ్ అవ్వాల్సింది అంటే ఫైనల్ ఆన్సర్ కి ఏబి యాడ్ అవ్వాలి. సో అవర్ ఫైనల్ ఆన్సర్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఎస్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు డిజి హెచ్ బి కామా ఏ కామా ఎప్సిలాన్. ఇదండి మన ఫైనల్ ఆన్సర్ వచ్చేది. ఎప్సిలాన్ డిజిహెచ్ ఎప్సిలాన్ బిఏ ఆర్డర్ ఎలా రాసినా ఓకే. అంటే ఇక్కడ నేను మధ్యలో లైన్స్ మిస్ అయిందండి, ఇక్కడ టైప్ చేసినప్పుడు లీవ్ ఇట్ వన్. ఇప్పుడు క్లియర్ అండి ఈ ప్రాబ్లం మనకి ఎలా వచ్చింది అనేది? ఈజ్ ఇట్ క్లియర్? సి ఇక్కడ ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకుని మనకి ఈజీగా రావాలి అంటే మీరు ఒకటే ఆర్డర్ ఫాలో అవ్వండి, ఎస్ నుంచి స్టార్ట్ చేయొద్దు, ప్రతిసారి పైన నుంచి కిందకే ఫస్ట్ ఎస్ తర్వాత ఏ బిసి అలానే లేదు. ఇండిపెండెంట్ నాన్ టెర్మినల్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ ట్రై టు ఫైండ్ ద ఫస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ నాన్ టెర్మినల్స్. ఇండిపెండెంట్ అంటే రైట్ సైడ్ దాని విరుద్ధ ఎక్కడా లేదు. సి బి ఎంప్లైస్ ఇక్కడ రైట్ సైడ్ దీంట్లో నాన్ టెర్మినల్ లేదు, సో బి ఇస్ ఇండిపెండెంట్. సి తీసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ నాన్ టెర్మినల్ వేరే నాన్ టెర్మినల్ ఏమీ లేదు, సో సిఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ నాన్ టెర్మినల్, బి ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ వన్. ఏ తీసుకుంటే మీరు BC అంటే A is depending on BC, BC వస్తేనే మీకు A వచ్చింది. S తీసుకుంటే ABC, ABC మూడు తెలిస్తేనే S కనుక్కోగలం. సో ఇండిపెండెంట్ కనుక్కుంటే మనకు ఫాస్ట్ గా అయిద్దండి. క్లియర్? నౌ ఇది అర్థమైతే అది నోట్ చేస్తున్నారు కదండి, ట్రై దిస్ వన్, ఇది చేయండి అండి ఫాస్ట్ గా. వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అగైన్, ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్లీ. ట్రై దిస్ వన్. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ ఫాలో, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం ఎక్కువ ప్రాక్టీస్ కావాలండి. ఫస్ట్ ఫాలో మనకి గ్రిప్ రావాలి అంటే ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే ఎక్కువ గ్రిప్ వస్తుందండి.
Try these things. I will come back. Meanwhile, try that one. యాక్చువల్ గా వీటిని పేపర్ మీద సాల్వ్ చేసుకుంటూ రికార్డ్ చేస్తాను కూడా ట్రై చేశాను. నేను సాల్వ్ చేసుకుంటూ చేస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. కానీ దాని వీడియో సైజ్ వర్కింగ్ 1 GB 1.5 GB వస్తుంది ఒక్కొక్క వీడియో సైజ్. నా నెట్ ఉండేది టోటల్ 1.5 GB. మీకు అప్లోడింగ్ కింగ్ అసలు వన్ వన్ ఒక్క వీడియో తీసేసుకుంటుంది. అందువల్ల దే చేయలేకపోయాను దానికోసం. లేదా రికార్డ్ చేసుకుంటూ పేపర్ మీద చేసుకుంటూ వద్దాం అనుకున్నాను. బోర్డు ఉంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, బోర్డు ఉంటే అంత హ్యాపీ. కానీ బోర్డు లేదు మనకు ప్రజెంట్. ట్రై చేశారండి ఎవరైనా? కొంచెం ఫాస్ట్ గా టైం అయిపోతుందండి సెషన్. టూ మెంబర్స్ కంప్లీటెడ్. నాకు తెలిసి ఇది సింపుల్ గ్రామరే. దీనికి మనం మరీ హెవీగా ఇబ్బంది పడేదేం లేదండి. Check the answers once. ఎప్పుడైనా ఇండిపెండెంట్ నుంచి రాండి. సి ఇండిపెండెంట్. సో నేనైతే ఫస్ట్ ఇదే చేస్తా. సి బి ఈ రెండు చేశారా? ఎంతమంది చేశారు ఇక్కడ ఈ స్టెప్ కరెక్ట్గా? ఫ్రాంక్ గా చెప్పండి, ఈ థాట్ ఎంతమందికి వచ్చింది ఇక్కడ ఇది వాడాలి అని? యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఏ ఎంప్లాయీస్ ఏడి, ఇది ఏ టైప్ ఆఫ్, ఇక్కడ ఏముంది సిచ్యువేషన్? వెరీ గుడ్, ఎవరో రామ్ 7, ఐ డోంట్ నో హూ ఇస్ దట్ పర్సన్. ఎక్సలెంట్ అండి. ఇక్కడ ఏ ఎంప్లాయీస్ ఏడి, లెఫ్ట్ రికర్షన్ ఉందండి. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాము, టాప్ డౌన్ పార్సర్ విల్ నాట్ యాక్సెప్ట్ లెఫ్ట్ రికర్షన్. టాప్ డౌన్ పార్సర్ లెఫ్ట్ రికర్షన్ పనికిరాదండి. అంటే ఫస్ట్ ఈ గ్రామర్ ని మీరు ఏం చేయాలి, ఇందులో ఉన్న లెఫ్ట్ రికర్షన్ రిమూవ్ చేసుకోవాలండి. ఏ ఎంప్లాయీస్ ఏడిని మాడిఫై చేయాలి. ఈ ఏ ఎంప్లాయీస్ ఏడీని మోడిఫై చేసి చేయాలండి. బ్లైండ్ గా చేయొద్దు. ఏ ఎంప్లాయీస్ ఏడీకి మనకు ఫస్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఏ ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఏనే వచ్చి దాని సేవ్డ్ కి. ఓకే, లెఫ్ట్ రికర్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఈ థాట్ వస్తే వెరీ గుడ్ అండి, హ్యాపీ. ఏ ఎంప్లాయీస్ ఏడీ తీసేస్తే అది సాల్వ్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఈజీ అండి. ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్ వన్. దీంట్లో లెఫ్ట్ రికర్షన్ ఉంది. ఫస్ట్ రిమూవ్ దట్ లెఫ్ట్ రికర్షన్. ఆన్సర్ ఓకే కదా? మొత్తం ఆన్సర్
చాలండి ముందు కనీసం అట్లీస్ట్ ఆ థాట్ వచ్చినా చాలు, డౌట్ వచ్చినా హ్యాపీ, అంటే మన కాన్సెప్ట్ గ్రిప్ ఉంది, ఐడియా ఉంది అని. ఇలా ఉంది కదా చేయొచ్చా చేయకూడదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళ ఆన్సర్ ఓకేనండి, ఫస్ట్ ఆఫ్ ఎస్ బిసి తర్వాత ఏ డాష్ చేయండి తర్వాత ఏ చేయండి ఫైనల్ గా ఎస్ చేయండి. ఇండిపెండెంట్ నుంచి డిపెండెంట్ నాన్ టెక్నోస్ దాకా రండి, మనకి ఈజీగా ఆన్సర్లు వస్తూ ఉంటాయి. టెన్ మినిట్స్ లోకి వచ్చేసాం, విఆర్ కేమ్ ఎండ్ ఆఫ్ 10 మినిట్స్, సెకండ్ సెషన్ కూడా అయిపోతుంది. అది అప్పుడే 10 మినిట్స్, 40 మినిట్స్ వచ్చేసాం. మొత్తమే 3 ప్రాబ్లమ్స్ చేసాం, ప్రాబ్లం టైం మాత్రం ఫాస్ట్ గా తీసేసింది. అబ్బాయి గ్రామర్ ఎంతమంది రాశారండి కరెక్ట్ గా, లెఫ్ట్ రికర్స్ రిమూవ్ చేసిన గ్రామర్ ఎంతమంది రాశారు ఫస్ట్? ఆ గ్రామర్ రాయండి, గ్రామర్ వస్తే ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. లెఫ్ట్ రికర్స్ రిమూవ్, ఎలిమినేషన్ ఆఫ్ లెఫ్ట్ రికర్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఎంప్లాయిస్ ఏ ఆల్ఫా, ఆల్ఫా ఎవరు డి, ఏ ఎంప్లాయిస్ ఏ ఆల్ఫా, బీటా ఎవరవుతారు? This AB will become beta. Okay. This is beta. This is A alpha. A implies AD slash AB. This is beta and this is A alpha. In automatic, we can transfer removal of that one, which is the other answer. So, okay. Put chase over work. బోనో చేశారా? అందరికి ఆన్సర్ ఓకే కదా? సి ఒక విషయం గుర్తుపెట్టుకోనండి, నేను చెప్పినా చెప్పకపోయినా ఇచ్చిన గ్రామర్ ఇవ్వగానే ఎప్పుడైనా మనం చెక్ చేసుకోవాల్సింది అంటే లెఫ్ట్ రికర్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. లెఫ్ట్ రికర్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయాలి. అది ఎవరు ఇచ్చిన గ్రామర్ లో డైరెక్ట్ గా లెఫ్ట్ రికర్షన్ ఉంటే వీ కాంట్ వర్క్ విత్ దట్ వన్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ కూడా అప్లై చేయాలండి. కామన్ ప్రిఫిక్సెస్ ఏమైనా ఉంటే వి హావ్ టు అప్లై లెఫ్ట్ ఫ్యాక్టరింగ్. టాప్ డౌన్ పార్సర్ అప్లై చేయాలి అంటే కామన్ ప్రిఫిక్సెస్ ఉండకూడదు, లెఫ్ట్ రికర్షన్ ఉండకూడదండి. ఇఫ్ లెఫ్ట్ రికర్షన్ ఇస్ ప్రజెంట్ వి హావ్ టు ఎలిమినేట్ లెఫ్ట్ రికర్షన్. అలాగే కామన్ ప్రిఫిక్సెస్ ఉంటే వి హావ్ టు ఎలిమినేట్ ద కామన్ ప్రిఫిక్సెస్, దట్ ఈస్ లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అప్లై చేయాలి. అవి రెండు చేసుకున్నాకే వి హావ్ టు గో ఫర్ ద వర్క్ లోకి వెళ్ళాలండి. ఎగ్జామ్ హాల్ అయినా సరే బ్లైండ్ గా గ్రామర్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేయొద్దు, ఫస్ట్ కనుక్కోమన్నా ఫాలో కనుక్కోమన్నా. ముందు లెఫ్ట్ ఫ్యాక్టరింగ్ అవసరమా అప్లై దట్ వన్, లెఫ్ట్ రికర్షన్ అవసరమా అప్లై దట్ వన్, అవి చేసిన తర్వాత మాత్రమే గో టు ద ఒరిజినల్ వర్క్. ఇది ఓకే కదండి? నౌ ట్రై దిస్ వన్, ఫస్ట్ గా ఇది చేయండి అండి. ఎక్కువ ప్రాక్టీస్ అవసరం అండి, అందుకోసం చేస్తున్నాను. కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ పోవాలి అంటే ఎక్కువ చేయాలి, ఎక్కువ చేస్తే కన్ఫ్యూజన్ పోతుంది. టైం పట్టినా పర్లేదు, మనకు హడావిడి ఏం లేదు, ప్రధానంగా చేసుకుంటే వెళ్దాం. ఎందుకంటే యాక్చువల్ యూనివర్సిటీ వాడు అకాడమిక్ క్యాలెండర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సో మనకు హర్రీ బర్రీ ఏమీ లేదు, అర్జెంట్ సిలబస్ అయిపోవాలని.
అయిపోయిందండి, ఇది ఫాస్ట్ గా అయిపోవాలి, చిన్న ప్రాబ్లమే. ఎనీబడి కంప్లీటెడ్? ఇందులో లెఫ్ట్ రికర్షన్ లేదు, లెఫ్ట్ కామన్ ప్రిఫిక్సెస్ లేవు. సో హ్యాపీ. Anybody completed? Surendra unnada? Master connect ayyada? Surendra, are you there in the class? హర్షిత, సురేంద్ర, హర్షితన, హర్షిణి, యాక్టివ్ మెంబర్స్ చాలా మంది ఉండాలి, కానీ రిప్లై ఇచ్చేవాళ్ళు 5 రిప్లై చేస్తున్నారు. మా క్లాస్ లో గర్ల్స్ లో చాలా మంది ఉండాలి. ఏం ఎంతసేపు చేశారు చాప్ మరి? టైం అయిపోతుంది, ఇంకా 5 మినిట్స్ ఏముంది. ఎవరు పింగ్ చేయలేదు ఒక కూడా. అసలు చేస్తున్నారా, తాము కూర్చున్నారా? నోబడి ఆర్ రెస్పాండెడ్ టిల్ నౌ. చదువుకునే ఉన్నా. సీ కన్ఫ్యూజన్ అవ్వద్దండి, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ తీసుకుందామండి ఎస్ ఎంప్లాయ్. అవును, ఇంటర్ లింక్ అయితే మీకేమైంది, ఏదో ఒకటి తీసుకొని స్టార్ట్ చేయండి. ఎస్ ఎంప్లాయ్స్ ఎల్ ఆర్ ఏ ఇది కదా మనకుంది. ఎస్ ఎంప్లాయ్స్ ఏకి ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ ఎంప్లాయ్స్ ఏకి ఫస్ట్ ఆన్సర్ ఏ? ఇది కన్ఫ్యూజన్ లేదు కదా మీకు, అది క్లియర్. ఇప్పుడు ఎస్ ఎంప్లాయ్స్ ఎల్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్ ఎల్ కదా. నేను మళ్ళీ ఎంఎస్ ఆఫీస్ షిఫ్ట్ అవుతానండి, టైపింగ్ ఈజీగా ఉంది, ఈ పెయింట్ కష్టంగా ఉంది నాకు. నెక్స్ట్ మీకు ఉన్నదండి ఎస్ ఎంప్లాయ్స్, ఇదే కదా. స్పేస్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఓపెన్ బ్రేస్ మనకి లాంగ్వేజ్ లో ఉందా లేదా? ఓపెన్ బ్రేస్ మన లాంగ్వేజ్ లోనే ఉందా లేదా? బ్రేసెస్ కూడా మన లాంగ్వేజ్ లో పార్టే కదండి. అంటే ఇక్కడ Y1 ఎవరు? Y1 ఇజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేస్. Y2 ఇజ్ ఈక్వల్ టు
L Y3 is equal to closed brace and మన ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ కూడా కన్సిడర్ చేయాలి వై బికాస్ దే ఆర్ ఆల్సో ఇన్ అవర్ లాంగ్వేజ్ మన సి లాంగ్వేజ్ జావా లాంగ్వేజ్ పైథాన్ ప్రతి లాంగ్వేజ్ లో ఇవి కూడా మనకి సింబల్స్ అండి దే ఆర్ ఆల్సో అవర్ సింబల్స్ ఓన్లీ మనకు అవసరం లేని కాదు అవి కూడా మన లాంగ్వేజ్ లో పార్ట్ కాబట్టి వై వన్ ఎవరు ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ లో దిస్ ఇస్ వై వన్ వై టూ ఈస్ ఎల్ వై త్రీ క్లోజ్డ్ బ్రేస్ ఇప్పుడు ఫస్ట్ వై వన్ కి వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ వై వన్ మన రూల్ ప్రకారం ఫస్ట్ రూల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ S is equal to first of y1. Y1 lo epsilon vachudde epsilon ledu clear ga y1 does not have epsilon. So inga mana second rule avasaram ledu. So your answer is this is first of S. First rule prakaram ee rule lo manaku vache answer evara ante idandi. Clear andarki idi. మీరు ఓన్లీ ఎల్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అండి ఎస్ ఇంప్లైస్ ఎల్ అనుకోవాకండి